అస్మద్గురుభ్యో నమ చంద్రగ్రహణం రేపు ఎనిమిదో తేదీ మంగళవారం నాడు చంద్రగ్రహణం ఏర్పడుతోంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలు సుమారు నాలుగు గంటల సమయం సరే అంటే కొన్ని కొన్ని ప్రాంతాల వారీగా ఈ గ్రహణ సమయాల్లో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు ఒకటి రెండు నిమిషాలు ఎంతో నిమిషాలలో కొంత కొంత మార్పు ఉండొచ్చు కానీ సుమారుగా నాలుగు గంటల వరకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది చంద్రగ్రహణం ఏర్పడడానికి కనీసంలో కనీసం నాలుగు గంటల ముందర నుంచి ఏమీ తినకూడదు త్రాగకూడదు ద్రవ పదార్థాలు ఘన పదార్థాలు కా కూడా మరి చిన్నపిల్లలు అనారోగ్యవంతులు వృద్ధులకి ఈ నియమాలు కాస్త అన్నమాట చిన్నపిల్లలకి తెలియదు అనారోగ్యవంతులు మందులు వేసుకోవాలి ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాళ్ళకి మాత్రమే కాస్త వెసులుబాటు కలిగించారు ఈ చంద్రగ్రహణాన్ని ఏ గ్రహణమైనా సరే సాధ్యమైనంత వరకు చూడకపోవడమే మంచిది చూసి దానివల్ల ఏమైనా నష్టాలు వచ్చాయా ఏంటి అని అనుకోవడం కంట చూడకుండా ఉండడం మంచిది అలాగే గ్రహణం ఏర్పడ్డాక పట్టు స్నానం విడుపు స్నానం మనం ఇంతకు ముందు సూర్యగ్రహణం సమయంలో చెప్పుకుందాం కదా ఇరవై ఐదో తారీఖున ఆ గ్రహణ నియమాలన్నీ పాటించండి అయినా కూడా మళ్ళీ చెప్తాను పట్టు స్నానం చేయాలి విడుపు స్నానం చేయాలి రెండున్నరకి పట్టు స్నానం చేసేసి ఆరు పంతొమ్మిది తర్వాత విడుపు స్నానం చేయాలి ఈ పట్టు విడుపు స్నానాల మధ్యకాలంలో సాధ్యమైనంత వరకు కూడా మీరు భగవన్ నామస్మరణ చేయండి భజనలు చేసుకోండి లేకపోతే సామూహిక పారాయణలు చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ లలితా సహస్రనామ పారాయణ చేయండి అలా సామూహిక పారాయణ అవకాశం లేని సమయంలో ఏం చేస్తారంటే విడిగా కూర్చుని చక్కగా ఆసనం వేసుకుని కూర్చుని జపం చేసుకోండి మీ ఇష్టదేవత మంత్ర జపం చేసుకోండి ఎవరైనా సరే గురువు గారి నుంచి ముఖత మంత్రాన్ని తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోండి మంచి పట్టిస్తుంది ఈ గ్రహణ సమయంలో గారి దగ్గర మంత్రం తీసుకోలేదండి మాకు ఫలానా ఫలానా దేవత అంటే ఇష్టం అనుకుంటే ఆ యొక్క దేవత జపాన్ని చేసుకోండి ఏదే ఏ దేవుడైతే మీకు ఏ మూర్తి ఎందు మీ మనసు సదా లగ్నమై ఉంటుందో ఆ మూర్తి యొక్క నామస్మరణ చేసుకోండి నాలుగు గంటల సేపు ఉంటుంది కాబట్టి నన్ను అడిగితే మధ్యలో సమయం చాలా మంచి పట్టున్న సమయం బలమైన సమయం సుమారు మూడు మూడు గంటల నుంచి మూడు టు నాలుగున్నర అలాంటి సమయంలో మంచి పట్టున్న సమయం కనీసం గంట గంటన్నర రెండు గంటలు సేపు అయినా సరే చెయ్యండి మీరు జపం చేయడం మొదలుపెట్టాక కాలం ఎలా వెళ్ళిపోతుందో కూడా మీకు తెలియదు అంటే మనసుని భగవన్ మూర్తి ఎందు లగ్నం చేసి ఆ మూర్తినే ధ్యానిస్తూ ఆ మూర్తి యొక్క నామాన్నే నిరంతరము నామపం చేశారనుకోండి మీకు నాలుగు గంటల సమయం కూడా ఎలా గడిచిపోయిందో తెలియదు అలాగా చేయండి అలాగే గ్రహణం అయిపోయాక మామూలుగా విడుపు స్నానం చేయండి ఇల్లంతా కూడా పరిశుభ్రపరచుకోండి చక్కగా భగవన్మూర్తుల్ని కూడా పరిశుభ్రం చేసి బొట్టు పెట్టి దీపారాధన చేసుకొని అప్పుడు మీ ఇతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోండి మరి గ్రహణానికి ముందు ఏం చెయ్యాలి గ్రహణానికి ముందు ఏం చేయాలి అంటే దర్భలు వేసుకోవాలని చెప్పాం కదా ఇంతకుముందు అట్లానే గ్రహణానికి ముందు అన్ని ఆహార పదార్థాలలోనూ అవి పాలు పెరుగు ఉప్పు నెయ్యి బియ్యం పప్పులు ఉప్పులు ఏ ఉంటే అవి అన్నిట్లోనూ కూడా మీరు దర్భలు వేసుకోండి నిల్వ పచ్చళ్ళల్లో ఇంతకుముందు చెప్పినట్లుగానే సాధ్యమైనంత వరకు మూత తీసి వేసుకుంటేనే మంచిది అలా కాని పక్షంలో ప్రతి జాడీ మీద కూడా దర్భలు వేసి పెట్టండి ప్రతి చోట కూడా అంటే దర్భకి గ్రహణ దోషాన్ని నివారించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి దాంట్లోనూ కూడా దర్భలు వేయండి దర్భలు మీరు ఎంత శ్రద్ధగా జ్ఞాపకం పెట్టుకుని వేస్తారో అంతే శ్రద్ధగా జ్ఞాపకం పెట్టుకుని తీసేయాలి గ్రహణం అయిపోయాక అంటే దర్భలు వేయడం ఎంత ముఖ్యమో తీయడం కూడా అంతే ముఖ్యం ఎప్పుడు తీయాలి దర్భలు అంటే స్నానానంతరము చేయండి ఆ పని స్నానం చేయకుండా వద్దు విడుపు స్నానం చేసేస్తారు కదా విడుపు స్నానం అంతా అయిపోయాక చక్కగా అప్పుడు దర్భలన్నీ తీసేయండి మొత్తం మీరు ఎక్కడెక్కడ వేసారో ఫ్రిడ్జ్ల్లో వేస్తాము ఇంకా ప్రతి అల్మైరాలో అన్నిట్లోనే వేసేస్తాం కదా అంతా దర్భలన్నీ తీసేసి చెట్టు మొదట్లో వేయండి ఎక్కడ పడితే అక్కడ వేయద్దు దర్భ తొక్కకూడదు మహాపరమ పవిత్రమైనది అనమాట దర్భ అంటే చక్కగా చెట్టు మొదట్లో వేయండి మనకి కుండీల్లో అయినా పెంచుకుంటాం కదా లేదంటారా కిందకెళ్ళి పెరట్లోనో లేక ఎక్కడో ఏదో పెద్ద వృక్షం మొదట్లో వేసేయండి చెట్టు మీద వేసేయండి వేసేయండిపోంది ఓకేనా అలాగా చెయ్యండి అయిపోయాక మనం ఏం చేయాలంటే గ్రహణం అయిపోయాక మరి పరిహారాలు కూడా చేసుకుంటాం కదా అందరూ చేసుకోవచ్చు పరిహారాలు మంచిదే ఈ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారకమ బంధనాత్ మృత్యోర్మృక్ష అమృతాత్ అనేటటువంటి శివనామాన్ని మీరు జపం చేయండి నూట ఎనిమిది సార్లు తర్వాత హనుమాన్ చాలీసా పఠించండి అందరికీ కూడా హనుమాన్ చాలీసా నోటికి వచ్చేస్తుంది ఇది మనం మన పిల్లల విషయంలో కూడా చాలా చక్కగా పాటించాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా హనుమాన్ చాలీసా నేర్పించాలి హనుమాన్ చాలీసా ఒకటి పట్టించండి మీ శక్తి కొలది మీకు ఎంత శక్తి ఉంటే అంత శక్తి కొలది ఒకసారో మూడు సార్లు తొమ్మిది సార్లు మీ ఇష్టం అది మీ ఓపిక చేయండి గ్రహణం అయ్యాక అంటే ఇవాళ గ్రహణం అయిన వెంటనే అని కాదు గ్రహణం అయిన మర్నాడి నుంచి కూడా చేసుకోవచ్చు కొన్ని రోజుల పాటు చేయండి ఎందుకంటే ఈ గ్రహణం యొక్క ప్రభావం కనీసంలో కనీసం ఆరు నెలలు ఉంటుంది అందుచేత అది మనం అలవాటుగా మార్చుకుంటే రోజు ఎంతసేపు ఒక నిమిషం రెండు నిమిషాలు పడుతుంది అంతే మీకు గనుక హనుమాన్ చాలీసా చాలీసోటుకొచ్చేస్తే ఇంకపోతే దానం దానం చెయ్యండి ఏంటి మీ ఇష్టం పేదలుంటారు ఉంటారు అలాగ వెళ్తే చక్కగా ఆహార పొట్లాలు ఇవ్వచ్చు వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వచ్చు పాలు ఇవ్వచ్చు పెరుగు ఇవ్వచ్చు అర్థమైందా బ్రాహ్మణులు ఎవరన్నా కనబడితే కానీ ముత్యాలు ఇవ్వచ్చు అంటే అలాగే దానం చేయండి లేని వాళ్ళకి పేదలకి నిరుపేదలకి వస్తువు రూపేన ఆహారం దానం ఇస్తే దానివల్ల చాలా దోషాలు పరిహారం అయిపోతాయి గ్రహణ దోషాలే కాదు మీకు ఇంకా ఇతరత్ర ఏమైనా దోషాలు ఉన్నా కూడా అవి కూడా దూరం అయిపోతాయి కాబట్టి ఖచ్చితంగా గ్రహణ నియమాలు పాటిస్తూ ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు స్నానాలు చేస్తూ ఆ గ్రహణ సమయంలో భగవద్ ఆరాధన భగవద్ యొక్క నామజపం చేయండి భగవద్ ఆరాధన చేయమన్నారు కదా అని చెప్పి దీపారాధన మాత్రం చేయకండి గ్రహణ సమయంలో దీపారాధన నిషిద్ధం ఒక్క శ్రీకాళహస్తి మాత్రమే దేవాలయం మాత్రమే తెరిచి ఉంటుంది గ్రహణ సమయంలో మిగతా ఏ దేవాలయాలు కూడా నిత్యారాధనకి పనికిరావు మూసేస్తారు అందుచేత మీరు చక్కగా గ్రహణ సమయంలో ఇవన్నీ పాటించండి నియమాలు పాటించండి అప్పుడు ఏమీ తినకూడదు గ్రహణ సమయంలో ముఖ్యమైన నియమం ఏంటంటే ఏమీ తినకూడదనే కాదు మూత్ర మలమూత్ర విసర్జనాదులు కూడా సాధ్య సాధ్యమైనంత వరకు చేయకూడదు అది కూడా చాలా దోషం అంతేకాదు పోసుకోలు కబుర్లు పిచ్చి పిచ్చి మాటలు అలాంటివి కూడా మాట్లాడుకోకూడదు కేవలం భగవద్ విషయాలు మాట్లాడుకోండి మీ పడుకోకూడదు నిద్రించకూడదు అనారోగ్యవంతులు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు వృద్ధులు తప్ప మిగతా వారెవ్వరూ కూడా నిద్రించకూడదు గ్రహణ సమయంలో నిద్ర మహాపాపం అందుచేత ఈ నియమాలన్నీ పాటించుకుంటూ చక్కగా గ్రహణాన్ని పవిత్రంగా దైవకార్యంగా భావించి అన్ని నియమాలు చేయండి దానాలు చేసుకోండి చక్కగా సుఖంగా ఆరోగ్యంగా ఉండ ఉందాం అందరము కూడా ఇలా చేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిం మహిమహీసా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖనోభవ స్వస్తి దయచేసి ఈ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ను నొక్కడం మర్చిపో